ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని శాసన మండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించడం జరుగుతుందని సిపిఐ ఏరియా కార్యదర్శి జేఎస్సి కన్వీనర్ ఏ మారుతి వరప్రసాద్ తెలియజేశారు. స్థానిక మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఇంటి వద్ద నుంచి వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎస్సి కన్వీనర్ ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేయాలని తీర్మానించి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం శాసన మండలిలో పూర్తిగా కనిపించిందన్నారు. 13 జిల్లాల్లో ప్రజా తీర్పు తీసుకొని శాసన మండలిలో ఆమోదించాలన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అమరావతి ప్రజల అఖిలపక్ష కమిటీగా ఏర్పడి పోరాటం చేస్తుందన్నారు. ఢిల్లీలో పెద్దలకు వినిపించే విధంగా ఈ పోరాటం ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం పట్టణంలోని అన్ని పురవీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి 3 రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో శాసన మండలిని రద్దు చేయాలని తీర్మానించి ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించాలని నిర్ణయించడం జరిగింది. దీని పూర్వాపరాల్లో శాసన మండలిలో ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం 3 రాజధానులను వ్యతిరేకిస్తూ ఉన్నారో ఆ వ్యతిరేకత శాసన మండలిలో స్పష్టంగా కనిపించింది. శాసన మండలి పూర్తిగా వ్యతిరేకించింది. దీని చర్చల్లో సెలెక్ట్ కమిటీకి పంపించాలని శాసన మండలి చైర్మన్ దీని మీద ఆమోదం తెలిపారు. సెలెక్ట్ కమిటీకి పంపించడం జరిగింది. సెలెక్ట్ కమిటీ అంటే మనం ఒక్క నిమిషం అర్థం చేసుకోవాలి. సెలెక్ట్ కమిటీ అంటే తెలుగుదేశం పార్టీలో లేకపోతే వైసీపీ పార్టీలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆమోదించేది కాదు. ఈ సెలెక్ట్ కమిటీలో సభ్యులు ఉంటారు, విధాన మండలికి శాసన మండలికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ప్రజాభిష్టాన్ని తీసుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా, ఒక అమరావతిలో కాదు 13 జిల్లాల్లో ప్రజాభిష్టాన్ని తీసుకొని ప్రజల తీర్పు ఈ విధంగా ఉంది అని వాళ్ళ ఏదైతే సెలెక్ట్ కమిటీ ఉందో అది రిపోర్టు ప్రవేశపెడుతుంది. కనీసం ప్రజాభిష్టం కూడా తీసుకోకుండా శాసన మండలిలో మరి 130 మంది సభ్యులు, 151 మంది ఆయనకి సభ్యులు ఉన్నారు, 131 మంది హాజరయ్యారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా 3 రాజధానులే కావాలా, మాకు అమరావతి అవసరం లేదు, అమరావతిలో అన్ని కొనసాగించాల్సిన పని లేదు, 3 రాజధానులు కావాల్సిందేనని చెప్పి తీర్మానం చేయటం అనేది జరిగింది. అందువల్ల దీన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇప్పటికే అమరావతి పరిరక్షణ సమితి తరఫున అఖిలపక్ష కమిటీగా ఏర్పడి పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యం కొనసాగుతూ ఉంది. ఈ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమే కాదు ఢిల్లీలో పెద్దలకు కూడా వినిపించే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి కొనసాగాలని ఈ యొక్క ఉధృతంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇవాళ ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ పిలిపించిందో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మోటార్ సైకిల్ ర్యాలీలు చేసి ప్రజల ముందు నిరసన తెలియజేయండి, 3 రాజధానులు అవసరం లేదు, ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే అమరావతి రాజధానిగా కొనసాగాలని ప్రజాభిష్టం మేరకు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పి అఖిలపక్ష కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున మనం ఇవాళ ఈ మోటార్ సైకిల్ ర్యాలీ చేస్తూ ఉన్నాం. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ గమనించండి, ఇది ఖచ్చితంగా అమరావతి రాజధానిగా కావాలనేది మన జిల్లాలో ఉన్న ఈ రాజధానిని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలనే దీక్షతో మన నియోజకవర్గం, మన జిల్లా ప్రజలు చాలా తీవ్రంగా ఆవేశంగా ఉన్నారు. దీన్ని కాపాడుకోవటానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.